హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్. అండ్ దిస్ ఇస్ వెంకీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర 2 డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా, డే 1 ఎక్స్పెక్టేషన్స్ మించి కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే భారీగా డ్రాప్ అవుతూ షాక్ ఇచ్చింది. ఓ పక్క టాక్ ఎఫెక్ట్ ఇవ్వడం, మరోపక్క హనుమాన్ కి యునానిమస్ పాజిటివ్ టాక్ నడుస్తుండటంతో సెకండ్ డే తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల షేర్ కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. కేవలం తెలుగు స్టేట్స్ లోనే కాదు, బాబు పోర్టైన ఓవర్సీస్ లో కూడా హనుమాన్ దెబ్బ కొట్టడంతో చాలా వరకు డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. అలా ఓవరాల్ గా 2 డేస్ కి గాను డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్ అందుకుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే, డే 2 ఇక్కడ 4 కోట్ల షేర్ తో మంచిగానే హోల్డ్ చేయగా, మల్టీప్లెక్సెస్ లో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో క్రేజ్ మంచిగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. దాంతో 2 డే షేర్ నైజాం లో 20 కోట్లు దాటింది. నైజాం లో బిజినెస్ 42 కోట్లు కావడంతో మరో 22 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఎలానో లాంగ్ వీకెండ్ ఉండడంతో గట్టిగా హోల్డ్ చేస్తే చాలా వరకు రికవర్ చేయొచ్చు. ఇక సీటల్ లో డే 2 కోటి వరకు షేర్ తో మంచిగా హోల్డ్ చేయగా, 2 డే షేర్ సీటల్ లో 4.3 కోట్లకి చేరుకుంది. సీటల్ లో బిజినెస్ 13.7 కోట్లు కావడంతో మరో 9.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. చూస్తుంటే ఇక్కడ లాస్ లు తప్పేలా లేవు, గ్రోత్ చూపెట్టకపోతే కష్టమే. ఇక ఉత్తరాంధ్రలో డే 2 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ ఇక్కడ 5 కోట్లు దాటింది. సో ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ కోసం మరో 9 కోట్ల షేర్ కావాలి. ఇక ఆంధ్రలో ఇక్కడ కోటి మార్క్ ని టచ్ చేయలేకపోయినా ఈ ఫిల్మ్ 2 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 4.5 కోట్లు, వెస్ట్ లో 2.9 కోట్లు, గుంటూరులో 4.9 కోట్లు, కృష్ణలో 3.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 22.6 కోట్లకి చేరుకుంది. సో ఒక ఆంధ్ర నుంచి బ్రేక్ ఈవెన్ కోసం లాంగ్ రన్ లో మరో 23.6 కోట్ల షేర్ కావాలి. అలా గుంటూరు కర మూవీ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 47.5 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 67 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 102 కోట్లు కావడంతో మరో 54.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డే 2 బాగా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో డే 1 10 కోట్ల షేర్ తో మూత మోగించగా, సెకండ్ డే కేవలం 1.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బాగా డ్రాప్ అయింది. అలా ఓవర్సీస్ లో 12 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 63.2 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 99 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు కావడంతో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 69.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. టార్గెట్ చూస్తే పెద్దది అండ్ టాక్ చూస్తే నెగిటివ్ గా ఉంది. ఇలాంటి కండిషన్స్ లో ఎంత కలెక్ట్ చేసిందంటే మాత్రం నిజంగా వండర్ అనే చెప్పాలి. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది గుంటూరు కారం 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.